హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ని బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ప్లే చేయాలో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ని సాధారణంగా యూట్యూబ్లో మనం మ్యూజిక్ వినేటప్పుడు మనం వేరే అప్లికేషన్స్ అయితే మనకి యూజ్ చేయడానికి అయితే అవ్వదు కదా ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క చిన్న ట్రిక్ యూజ్ చేసి మనం యూట్యూబ్ని బ్యాక్గ్రౌండ్లో మనం ప్లే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకి మన ఫోన్ అనేది లాక్ చేసినా సరే మనం యూట్యూబ్ని అయితే మనం బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న ట్రిక్ కోసం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ ట్రిక్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ముందుగా అయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏదైనా ఒక మంచి మ్యూజిక్ కానీ ఏదైనా ఒక వీడియో మనం వినేటప్పుడు మనకి, సో ఇట్లా మనం ఏదైనా ఒక మంచి మ్యూజిక్ వినేటప్పుడు మనం హోమ్ పేజ్కి వచ్చేస్తే మనకి నెక్స్ట్ మనం యూట్యూబ్ని అయితే మనం వేరే అప్లికేషన్ యూజ్ చేసినా సరే మనకి యూట్యూబ్ అనేది మనకి ప్లే అవ్వడం జరగట్లేదు. సో మనం ఇక్కడ కొన్ని మొబైల్స్లో అయితే ఇట్లా మీకు ఇస్తున్నారు స్ప్లిట్ స్క్రీన్ అని. సో మీరు ఇట్లా డ్రాగ్ చేసి, సో మీరు ఇక్కడ మ్యూజిక్ అయితే వినొచ్చు. అండ్ కింద మనం వేరే అప్లికేషన్స్ కూడా మనకి వేరే వాట్సాప్ కానీ వేరే అప్లికేషన్స్ కూడా మనం, సో ఎట్ ఏ టైం రెండు యాప్స్ని మనం ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈ విధంగా అయితే మీరు ఒక మంచి ట్రిక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ట్రిక్ వచ్చేసరికి మన మొబైల్ అనేది లాక్లో ఉన్నా సరే మనం యూట్యూబ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ప్లే చేయాలో నెక్స్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. సో మెయిన్ ట్రిక్ ఇది, సో జాగ్రత్తగా వినండి. సో మనం క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. సో క్రోమ్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ యూట్యూబ్ని అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ అయితే వినొచ్చు. సో మనకి ఇక్కడ ఇట్లా మనం ఏదైనా వీడియో ప్లే చేస్తే మనకి ఇక్కడ పైన ఒక మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం పాజ్ చేసుకొని మనం వినొచ్చు. సో ఇది మనకి లాక్ చేసినా సరే మనకి ప్లే అవ్వాలంటే మనకి మనం ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసే మనకి ఇక్కడ పైన త్రీ డాట్స్కి అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, సో దీని అయితే క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ మోడ్ అంటే మనకి మన మొబైల్లోనే మనకి పీసీ వర్షన్ అయితే వస్తుంది. సో ఇట్లా మనకి పీసీ వర్షన్ యూట్యూబ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇది పీసీ వర్షన్. సో మనం ఎట్లా కంప్యూటర్లో ఎట్లా వస్తుందో మనకి అట్లనే వస్తుంది ఇక్కడ మనకి మ్యూజిక్ అయితే. సో మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ వీడియోస్ మనం ప్లే చేస్తే మనం మనకి ఇక్కడ చూడొచ్చు మనకి నోటిఫికేషన్లో కూడా వచ్చింది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే. సో మనం ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ అయితే మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇదే నోటిఫికేషన్ మనకి లాక్ స్క్రీన్ మన మొబైల్ అనేది మనం లాక్ చేసినా సరే మనకి స్క్రీన్లో అయితే మనకి ఇదే కనపడుతుంది. ఎట్లా అంటే మనం మ్యూజిక్ ప్లే చేస్తాం కదా, సో ఎట్లానే మనం స్టాప్ చేసి మళ్ళీ పాజ్ చేసుకుని మళ్ళీ ప్లే చేసి, సో ఇది విధంగా ప్లే చేయొచ్చు. లాక్ స్క్రీన్లో కూడా మనం ఇట్లా యూజ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఒక మంచి బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.